ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 16వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి చూద్దాము. 10 శ్లోకాల వరకు కూడా ఏం జరిగిందో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. బలి మహారాజు సర్వశక్తి సంపన్నుడు అయిపోయారు. తన గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క కృప వల్ల, తన బ్రాహ్మణులకు చేసినటువంటి సేవ వల్ల తన బలాన్ని ఎవరూ ఎదిరించేటువంటి శక్తి లేకుండా అయిపోయింది. తను దైవనగరి దేవతాపురికి, అంటే ఇంద్రపురి మీద దండెత్తడానికి వెళ్ళారు. అంటే ఇంద్రపురిని ఆక్రమించడానికి వెళ్ళిపోయారు. సో ఇంద్రపురిని ఆక్రమిస్తున్నటువంటి సమయంలో అక్కడ, సో ఎప్పుడైతే ఈ అసురులందరినీ చూశారో, ఈ అసురులందరినీ చూసినటువంటి దేవతలు భయపడిపోయారు. వాళ్ళు చాలా చాలా శక్తివంతులుగా ఉన్నారు. వాళ్ళని కనుక మనము ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మనం ఓడిపోతాము అనేటువంటి విషయం వాళ్ళు ముందుగానే అర్థం చేసుకున్నారు. వాళ్ళ గురువుని అడిగారు, ఏమిటి బలి మహారాజుకు ఉన్నటువంటి ఈ శక్తికి ఏమిటి కారణం? సో ఇప్పుడు బలి మహారాజుని ఎదిరించడం సాధ్యమవుతుందా అని వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతిని అడిగినప్పుడు బృహస్పతి ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు వాళ్ళని ఎదిరించలేవు నువ్వు. తను చాలా బలవంతుడైపోయారు. తను గురువుకి బ్రాహ్మణులకి చేసినటువంటి సేవ కారణంగా తనంత బలాన్ని పొందాడు. తను ఎదిర్చాలి అని అనుకుంటే కనుక ఓడిపోతాం మనము. కాబట్టి కొంతకాలం పాటు మీరు ఎవరికీ కనపడకుండా తలదాచుకోండి. ఎప్పుడైతే బలి మహారాజు మళ్ళీ బ్రాహ్మణుల పట్ల అపరాధం చేస్తాడో, అప్పుడు తన శక్తి సన్నగిల్లుతుంది. అప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీ యొక్క పొజిషన్స్ని మీరు తీసుకోవచ్చు. మీ యొక్క తిరిగి దేవతాస్థానాలను మీరు తీసుకోవచ్చు. అప్పటిదాకా మీరు కొంతకాలం మీరు తలదాచుకోండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అది విన్నటువంటి దేవతలందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళ గురువైనటువంటి బృహస్పతి ఆదేశం ఇచ్చారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి రూపాల్లోకి మారిపోయారు, ఎవరికీ కనపడకుండగా. అయితే చాలా కాలం పాటు అదితికి తన పుత్రులైనటువంటి దేవతల్ని చూడలేదు. చాలా బెంగగా ఉన్నారు, చాలా బాధగా ఉన్నారు. ఆ బెంగ తన భర్త అయినటువంటి కశ్యపుడి ముందు వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. కశ్యపుడు చాలా కాలం పాటు ధ్యానంలో ఉండి, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత భార్య అయినటువంటి అదితిని కలవడానికి వచ్చారు. అదితిని కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ వాతావరణాన్ని చూస్తేనే ఆయనకు అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమములో మొత్తం కూడా ఏమాత్రం శుభ్రం లేకుండా ఎక్కడిదక్కడే పడి అలా ఉండడానికి గమనించినటువంటి కశ్యపుడు, ఏం జరిగింది, తన భార్యకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదా, తన భార్య దేని గురించి అయినా బాధపడుతుందా అనేటువంటి విషయంలో సందేహం వచ్చింది. అందుకనే అతిథిని అనేక ప్రశ్నలు అడిగారు. ఏమిటి నీ ప్రాబ్లం? ఎవరైనా అతిథులు వస్తే అతిథులకు సత్కారం చేయలేదా, పెట్టాల్సిన వాళ్ళకి పెట్టలేదా అనేటువంటి ప్రశ్నలు అడిగారు. ఇంకా అనేక ప్రశ్నలు అడిగారు. సో ఆ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత, నువ్వు ప్రసాదం తినడం మానేశావా, ప్రసాదం పెట్టడం మానేశావా అనేటువంటి ప్రశ్నలు కూడా అడిగారు. తర్వాత హోమములు ఏమైనా చేయలేదా, హోమాలు చేయలేకపోవడం వల్ల నీకు ఇలాంటి బాధ కలిగిందా, లేకపోతే అతిథులకి అతిథి సత్కారాలు చేయలేదా, గృహస్థురాలు అయినటువంటి నీవు గృహమేధిలా పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందలేకపోయావా, అంటే ధర్మార్థ కామాలు నువ్వు పొందాలి అని అనుకుని ధర్మార్థ కామాల విషయంలో నీకేమన్నా పొందలేకపోతున్నందుకు ఏమన్నా బాధపడుతున్నావా అని ప్రశ్నించడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత ఇక ఏ ప్రశ్నకి కూడా అతిథి సమాధానం చెప్పలేదు. ఇంకా అతను అలానే బాధపడుతూ ఉంది. అప్పుడు చివరిగా ఒక ప్రశ్న అడిగారు. నీ పుత్రులు కుశలంగా ఉన్నారా లేరా, నీ పుత్రులు కుశలంగా లేరేమో అని నువ్వేమన్నా బాధపడుతున్నావా అని మళ్ళీ అడిగారు. దానికి కారణం ఏమిటి
నీ బాధకు ఉన్నటువంటి కారణం ఏమిటి అని ప్రశ్నించినటువంటి కశ్యపు మునిని సమాధానం ఇస్తున్నారు అదితి. ఈరోజు 11వ శ్లోకం నుంచి అదితి మాట్లాడుతున్నారు. సో తను ఈరోజు ఏం సమాధానం చెప్పబోతుంది, మరి ఆమె బాధను పోగొట్టడం కోసం కశ్యపుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు, 11వ శ్లోకం. హరే కృష్ణ శ్రీ అది తిరువాచ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో అధ్యాయం 16వ అధ్యాయం 11వ శ్లోకం. శ్రీ అతిథి ఉవాచ భద్రం ద్విజ గావాం బ్రహ్మన్ భద్రం భద్రం ద్విజ ద్విజగావాం గవాం బ్రహ్మన్ బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ. భద్రం ద్విజగావాం బ్రహ్మన్ ధర్మన్ ధర్మస్యాద్య జనస్య చ ధర్మస్యాస్య జనస్య చ ధర్మస్యాద్య జనస్య చ వర్గస్య పరం క్షేత్రం గృహమేధీ నృహాయిమే. త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధాగి హయమే. అతిథి పలికెను, ఓ పరమ పూజ్యుడగు బ్రాహ్మణోత్తమ పతిదేవ, బ్రాహ్మణులు గోవులు ధర్మము జనక్షేత్రము అంతయు కుశలమే. గృహపతి ధర్మ కామార్థములు చక్కగా వర్ధిల్లుచు గృహము సౌభాగ్యపూర్ణమై ఉన్నది. భాష్యము, గృహస్థ జీవనమునందు మనుజుడు శాస్త్ర నియమాలనుసారము ధర్మ కామముల నెడివి మూడు పురుషార్థములు వృద్ధి చేసుకొనవచ్చును. కానీ చతుర్విధ పురుషార్థమైన మోక్షము బడయుటకు అతడు గృహస్థ జీవనమును త్యజించి సన్యాసాశ్రమమును గ్రహించవలసి ఉండెను. కశ్యపముని సన్యాసాశ్రమమునందు లేడు, కనుకనే అతడు ఒక మారు బ్రహ్మాన్ అనియు మరొక మారు గృహమేధిన్ అనియు సంబోధించబడెను. గృహమునకు సంబంధించినంత వరకు అంతయు సక్రముగా సాగుచున్నయనియు, గోబ్రాహ్మణులకు తగినంత ఆదరణ రక్షణ లభించుచున్నదనియు, ఆమె భర్తకు ఆశ్వాసమొసగెను. అనగా ఎటువంటి కలతను లేకుండా గృహము చక్కగా సాగుతున్నదని భావము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే హరే కృష్ణ. సో అదితి సమాధానం ఇస్తున్నారు తన భర్త అయినటువంటి కశ్యపుడికి. సో గృహస్థుగా పొందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలలో ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక గృహస్థురాలుగా ఒక గృహస్థుడైనటువంటి కశ్యపుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. కశ్యపుడు ఏమి సన్యాసి కాదు, కశ్యపుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కాబట్టి గృహస్థుడే. కాకపోతే ఇక్కడ గృహస్థుడా గృహమేద, సో ఈ రెండింటిని బట్టి డిఫరెన్షియేట్ చేస్తుంది, తేడా తెలియజేస్తుంది మనకి. ఆ వ్యక్తి నిజంగా ఒక ఆధ్యాత్మిక సాధన అనేటువంటి మార్గంలో పురోభివృద్ధి చెందుతున్నారా లేకపోతే భౌతికంగా పతనం చెందుతున్నారా అనేటువంటి విషయానికి. అయితే ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి గృహస్థుడు కూడా భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఏమి వదిలిపెట్టరు, భౌతికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని మనం చూస్తే భక్తులందరూ కూడా గృహస్థులుగా, అంటే వాళ్ళు ధర్మ నియమాలను పాటిస్తూ ఒక భక్తిలో పురోగమించే విధంగా గృహస్థ జీవనాన్ని గడపడం. అందుకనే గృహస్థులు భౌతికమైనటువంటి కార్యకలాపాల విషయంలో కూడా వాళ్ళు పురోగమిస్తూనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాల్లో వెనకంజ వేయకుండా వందులను పురోగమించే విధంగా భౌతికమైనటువంటిగా ఉంటాం. అందుకని ఇక్కడ కశ్యపుణ్ణి ఉద్దేశించబడి గృహస్థుడు గృహమేధి అని అనబడింది. అంటే ఒకరు గృహస్థుడు గృహమేధి కూడా, అంటే ధర్మార్థ కామాలతో పాటు మోక్షాన్ని కూడా వాంఛించాలి అనుకునేటువంటి వాడు గృహస్థుడు, ధర్మార్థ కామాలను మాత్రమే పొందాలి అనుకునేటువంటి వాడు గృహమేధి. కాబట్టి ధర్మార్థ కామాలలో ప్రాబ్లం ఏం లేదు, బ్రాహ్మణులు గోవులు అందరూ సంరక్షించబడ్డారు, ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తున్నారు కశ్యపుడికి, తన భార్య. ఓకే నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అగ్నయో అతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సనవ లిప్సవః. అగ్నయో అతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః.
సర్వం భగవతో బ్రహ్మన్ నను ధ్యానాన్ నరిష్యతి. సర్వం భగవతో బ్రహ్మన్ నను ధ్యానాన్న రిష్యతి. పతిదేవ, అగ్నులను, అతిథులను, సేవకులను, భిక్షువులను నేను సముచితముగా సంరక్షించుచున్నాను. నేను మిమ్మల్ని సదా ధ్యానించడి కారణమున ఎట్టి ధర్మమునైనా నిర్లక్ష్యపరిచడి అవకాశం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో అందరినీ కూడా సేవిస్తున్నాను, అతిథులని, సేవకులని, భిక్షువులని నేను సముచితంగా సంరక్షించుతున్నాను. మిమ్మల్నే సదా ధ్యానించడి కారణం ఎట్టి ధర్మమునైనను నిర్లక్ష్యపరచడే అవకాశమే లేదు. అంటే భర్త లేనటువంటి సమయంలో కుటుంబ బాధ్యతలు భార్య చూసుకోవాలి. కుటుంబ బాధ్యత ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తికి బాధ్యత ఎలా ఉంటుంది అని అంటే బ్రాహ్మణులని, గోవులని, అతిథులని, భిక్షకు వచ్చినటువంటి వాళ్ళను కూడా సంరక్షించడము అనేటువంటిది గృహస్థులుగా వాళ్ళ యొక్క బాధ్యత. సో మీరు లేరు, మిమ్మల్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి నాలో ధర్మం అనేటువంటిది నశించలేదు. నేను ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగానే నిర్వర్తిస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. కోను మే భగవన్ కామో న సంపద్యేత మానస. కోను మే భగవన్ నా భవన్ భగవన్ నామో న సంపద్యేత మానస. యస్యా భవాన్ ప్రజాధ్యక్షా ఏవం ధర్మాన్ ప్రభాషతే. యస్యా భగవన్ ప్రజాధ్యక్షా ఏవం ధర్మాన్ ప్రభాషతే. ప్రభు నీవు ప్రజాపతివి, స్వయముగా నాకు ధర్మ ప్రబోధకుడవు అయినందున నా కోరికలు తీరుటలో సందేహమే ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నా కోరికలు సరిగా నెరవేరాయా లేదా, నేను బాధపడడానికి కారణం నాలో ఉన్నటువంటి కొన్ని కోరికలు నేను నెరవేర్చుకోలేకపోవడానికి అనేటువంటి సందేహమే అవసరం లేదు. ఎందుకంటే నీవు నా భర్తవి, నువ్వు నా భర్తవు కాబట్టి నాకు కోరికలు మిగిలిపోవడము అనేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి కోరికలు తీరకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను అనుకోవాల్సిన అవసరమే లేదు అనేటువంటి విషయం చెప్తాను. నెక్స్ట్ 14వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తవైవ మారీచ మనశ్శరీరజ. తవైవ మారీచ మనశ్శరీరజ. ప్రజా ఇమా సత్వ రజస్తమోజుషః. ప్రజా హిమా సత్వ రజస్తమోజుషః. సమో భవాంస్తాస్య సురాధిషు ప్రభో. సమో భవాంస్తా స్వసురాదిషు ప్రభో. తథాపి భక్తం భజతే మహేశ్వరః. తథాపి భక్తం భజతే మహేశ్వరః. భావము, మరీచి నందన, మీ దేహము నుండియే, మనస్సు నుండియో జన్మించిన వారలు సత్వ రజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును కలిగి ఉండు వారలు నగు దేవదానవుల ఎడ మహానుభావుడవగు నీవు సమదర్శివై ఉన్నావు. కాని పరమేశ్వరుడగు దేవదేవుడు సకల జీవుల ఎడ సమదర్శి అయినను భక్తుల పట్ల విశేషానుగ్రహమును కలిగి ఉండును. భాష్యం, భగవద్గీత 9.29 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. దేవదేవుడు సమదర్శి అయినను భక్తియుత సేవలో నెలకొనిన వారి ఎడ విశేషముగా మృగ్గు చూపియుండును. కనుకనే అతడు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడును నశింపడని నీవు ప్రకటింపుము అని పలికెను. అన్యత్ర దేవదేవుడు ఇట్లు పలికియుండెను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మమ వత్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ నానా విధములుగా భగవంతుని ప్రసన్నుని చేయుటకే యత్నించుచున్నారు. కాని వారి వారి పద్ధతులను అనుసరించి దేవదేవుడు వరములనిచ్చుచుండును. సాక్షాత్తుగా పరమేశ్వరుడే తన భక్తుల పక్షము వహించును. కనుక సంకట పరిస్థితుల్లో ఉన్నట్టు ఇంద్రునిపై అనుగ్రహం చూపమని అదితి తన భర్తకు విన్నవించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా అసలు విషయం చెప్పలేదు అదితి. నీకు అసురులు పుత్రులే,
నీకు దేవతలు కూడా పుత్రులే. అసురులకి దేవతలకి మధ్యలో తండ్రి అయినటువంటి నువ్వు ఎలాంటి భేదాన్ని చూపించవు, అందరినీ సమానంగానే. కానీ భగవంతుడి దృష్టిలో అసురులు భక్తులు సమానమే అయినా భక్తుల యెడ ప్రత్యేకమైనటువంటి కరుణ ఉంటుంది భగవంతుడు చూపిస్తారు. అదే విషయం మనకి భగవద్గీతలో కృష్ణుని స్వయంగా తెలియచేశారు. నాకు అందరూ ఒకటే, కానీ నా భక్తులను నేను సర్వదా కాపాడతాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అందుకనే అర్జునుడికి ఆయన ప్రకటించుకోమని చెప్పారు, నా భక్తులు ఎప్పుడూ పతనం చెందరు, వాళ్ళు పతనం చెందకుండా చూసుకునేటువంటి లాగా నేను చూసుకుంటాను, నా బాధ్యత అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమని విన్నవించుకుంటుంది అని అంటే, దేవదేవుడు అందరికీ వరాలు ఇస్తారు, అది అసురులకైనా దేవతలకైనా భక్తులకైనా అభక్తులకైనా. కాకపోతే అభక్తులు ఏం చేస్తారు అంటే భగవంతుని ప్రత్యక్షంగా పూజించరు, పరోక్షంగా పూజిస్తారు. అంటే పరోక్షంగా పూజించేది ఎందుకు అంటే వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలను భగవంతులే తీరుస్తున్నారు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుని పూజిస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండగానే వాళ్ళ యొక్క పూజ యొక్క అంతిమ చరమ లక్ష్యం భగవంతుడికి చేరుతుంది, కృష్ణుడికి చేరుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు ఏ దేవతను పూజించినా కానీ ఆ దేవత మాధ్యమం ద్వారా కృష్ణుడే వాళ్ళకి వరాలని ఇస్తున్నారు. సో ఈ విషయం మనకి ఇక్కడ ఏమి చెప్తున్నారు, అందరినీ క్షేమంగానే చూస్తారు, అందరికీ వాళ్ళ వాళ్ళ పూజా ఫలితాలని అనుసరించి వాళ్ళకి ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ యొక్క పూజ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కర్మ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఫలితం అనేటువంటిది ఇస్తున్నారు. ప్రత్యక్షంగా పూజ చేశారనుకోండి మీకు మోక్షం వస్తుంది, పరోక్షంగా పూజ చేశారనుకోండి మీ భౌతిక కోరికలు తీరుతాయి. అది ఎలా చేసినా మనకి తెలియకుండానే మనము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికే మనం అర్చన చేస్తున్నాము. అది మనకి భగవద్గీత 4.11లో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు అది ఎలా అయినా కానివ్వండి, కృష్ణుడిని సంతృప్తి పరిచయనా కానివ్వండి, దేవతలను సంతృప్తి పరిచయనా కానివ్వండి, ఇప్పుడు అదితి తన యొక్క పుత్రుడైనటువంటి దేవతల పట్ల అనుగ్రహాన్ని చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే తన తన భర్త ఏమైనా సలహా ఇచ్చి దేవతలకి మంచి జరిగేలా చేస్తారు అని అదితి నమ్ముతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం ఉషశ్రీమాతజీ, తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత సువ్రత. తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత. హృతశ్రియో హృతస్థానా సపత్నై పాహినః ప్రభో. హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైహి పాహినః ప్రభో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము, అందువలన ఓ సువ్రత, దయచేసి ఈ సేవకురాలిని అనుగ్రహింపుము. ప్రత్యర్థులకు దానవుల చీమ, ఐశ్వర్యము, స్థానము హరింపబడినవి. ఇప్పుడు మాకు రక్షణ నొసకము. ప్రభుపాదుల వారి భాష్యము, దేవతలకు రక్షణ నొసుగమని దేవమాత యొక్క అతిథి కశ్యపమునికి విన్నవించుకొనెను. దేవతలను గూర్చి మనము మాట్లాడినప్పుడు దాని యందు వారి జనని కూడా వచ్చును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈమె పుత్రులు అందరూ కూడా దేవతలు, అదితి యొక్క పుత్రులు అందరూ కూడా దేవతలు, దితి యొక్క పుత్రులు అందరూ కూడా అసురులు. అయితే ఇప్పుడు అసురుల బలం పెరిగిపోవడం వల్ల దేవతలందరూ కూడా ఇప్పుడు తమ ఐశ్వర్యాన్ని తమ స్థానాలని కోల్పోయారు. అంటే దేవతల యొక్క స్థానాన్ని అసురులు ఆక్రమించేశారు. కాబట్టి నువ్వే వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అదితి చెప్తుంది. అయితే అదితి తనను తాను తన పిల్లలతో కలుపుకుంటుంది, మాకు రక్షణ ఇవ్వండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దేవతల విషయం గురించి మాట్లాడినప్పుడు అదితిని కూడా దేవతల్లో ఒకరుగా కౌంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. తన పుత్రుడైనటువంటి దేవతలందరూ కోల్పోతే తను కూడా కోల్పోయినట్టే, అందుకనే మాకు రక్షణ ఇవ్వండి అని కోరుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ 16వ శ్లోకం అమృత మాతజీ, పరైర్వివాసితాసాహం మగ్నా వ్యసన సాగరే. పరైర్వివాసిత పసాహ సహం మగ్నా వ్యసన సాగరే.
ఐశ్వర్యం శ్రీర్యశస్థానం హృతాని ప్రబలైర్మను. ఐశ్వర్యం శ్రీర్యాశ స్థానం వృతని వృతాని ప్రబలైర్మయ అర్మమా. ప్రబల శత్రువులకు దానవులు మా ఐశ్వర్యమును సౌందర్యమును యశస్సును చివరకు స్థానమును కూడా హరించిరి. నిజముగా మేమెప్పుడు నిర్వాహితులమై దుఃఖ నిర్వాసితులం సాగరమున మునిగి ఉన్నాము. నిర్వాసితులం నిర్వాసితులమై దుఃఖ సాగరమున మునిగి ఉన్నాము. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రబల శత్రువులైనటువంటి దానవులు మాకున్నదంతా లాగేసుకున్నారు. ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, యశస్సుని, చివరికి మా పొజిషన్స్ ని, మా స్థానాలను కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము నిర్వాసితులము. నిర్వాసితులు అంటే దిక్కులేని వాడు, అంటే ఉండడానికి కూడా ప్లేస్ లేనటువంటి వాళ్ళం అయిపోయాము. ఇప్పుడు మేము అందరం కూడా దుఃఖంలో మునిగిపోయి ఉన్నాము, మమ్మల్ని అందరినీ కూడా నువ్వే రక్షించాలి అని తన భర్త అయినటువంటి కశ్యపుని ఉద్దేశించి అడుగుతున్నారు. నెక్స్ట్ మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథాతాని పునః సాధో ప్రపద్యేరన్మమాత్మజా. యథాతాని పునః సాధో ప్రపద్యేరన్మమాత్మజాః. తదా విదేహి కళ్యాణం దియా కళ్యాణకృత్తమా. తథా విదేహి కళ్యాణం ధియా కళ్యాణ కృత్తమా. ఓ సాధుశ్రేష్ట వరదాయకులలో ఉత్తముడా, మా ప్రస్తుత పరిస్థితిని గమనించి నా కుమారులు తాము కోల్పోయినది తిరిగి పొందునట్లుగా వరము నిమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. సాధుశ్రేష్ట అంటే ఒక బ్రాహ్మణోత్తమ అని, సాధువు, సాధు పురుషుడు. సో కాబట్టి అంటే గొప్ప భక్తుడు అనమాట. సో గొప్ప భక్తుల్లోనే శ్రేష్ఠుడు అయినటువంటి నీవు మాకు వరం ఇవ్వు, పైగా నీకు వరాలు ఇచ్చే గుణం కూడా ఉంది కాబట్టి వరదాయకులలో ఉత్తముడివి నువ్వు. ప్రస్తుతం మా పరిస్థితిని గమనించి మేము కోల్పోయింది మొత్తం మాకు తిరిగి పొందేలాంటి వరం ఇవ్వు అని చెప్పేసి ఆమె తన భర్తను కోరుకుంటుంది. నెక్స్ట్ 18వ శ్లోకం రాధారాణి మాత. శ్రీశుక ఉవాచ. శ్రీశుక ఉవాచ. ఏవముభ్యర్థితోదిత్యా కస్తామాహాస్మయన్నివా. అభ్యర్థితోదిత్యా కస్తమాహా స్మయన్నివః. అహో మాయా బలం విష్ణో స్నేహబద్ధమిదం జగత్. అహో మాయాబలం విష్ణుః స్నేహబద్ధం ఇదం జగత్. సుఖదేవ గోస్వామి పలికెను. అతిథిచే ఆ విధంగా అభ్యర్థింపబడినంతట కశ్యపముని మందహాసము చేసి, ఆహా, విష్ణు మాయ ఎంత ప్రబలమైనది! దానిచే సమస్త జగత్తు పుత్రవాత్సల్యముచే బద్ధమగుచున్నది అని పలికెను. భాష్యము. తన భార్యకు కలిగిన దుఃఖము పట్ల కశ్యపముని నిక్కముగా కనికరము కలవాడైనను సమస్త జగత్తు వాత్సల్యము వలన ఎట్లు ప్రభావితమగుచున్నదో గాంచి అతడు మిగుల ఆశ్చర్యచకితుడయ్యాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో ఈయన ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి కశ్యపముని. కశ్యపమునికి భౌతికమైన, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. దేని ఎడ సంగత్వాన్ని కలిగి ఉండాలి, దేని ఎడ అసంగత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో పూర్తి జ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తి భౌతికమైనటువంటి బంధాల పట్ల అటాచ్మెంట్ అనేటువంటిది అలాంటి వాళ్ళకు ఉండదు. కానీ తన భార్య అయినటువంటి అదితి ఈరోజు దుఃఖిస్తున్నారు. తన భర్త ఇంటికి వస్తే తన భర్తని పిలిచి నా పుత్రులను కాపాడు, మమ్మల్ని కాపాడు అని కోరుకుంటుంది. దీన్ని చూస్తే కశ్యపుడికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. భగవంతుడి యొక్క మాయ ఎంత బలమైందో చూడు. ఈ భౌతిక విశ్వంలో ఈ తల్లి తండ్రి అనేటువంటి, లేక తల్లి కొడుకు అనేటువంటి అటాచ్మెంట్ ఎంత ప్రబలంగా ఉంటుంది అని అంటే, అంత ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి కశ్యపుడి యొక్క భార్యే చివరికి నా పిల్లలు, నా పిల్లలతోటి నాకున్నటువంటి బంధము, తనని తాను తన పిల్లలతో కలిపి మేమంతా కోల్పోయాము అనేటువంటి మాట, ఇవన్నీ చూస్తుంటే ఆయనకే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అంటే ఇదంతా కూడా మాయ యొక్క ప్రభావం. మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తే తన శరీరానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, తన బంధాలనైతే, తన శరీరంతో తనకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా నాది అనుకొని నా నా అనేటువంటి భావంలోనే ఉంటారు. అందుకు చివరికి కశ్యపుడి భార్య అయినటువంటి అదితి కూడా అందుకు బలి అయిపోయింది, అలాంటి మాయకి బలి అయిపోయింది. అందుకనే కశ్యపుడు నవ్వుతున్నారు. అయితే కశ్యపుడు ఏమన్నా ఆమె అడిగినటువంటి కోరికను తీర్చలేనంతటి వాడా అంటే కాదు, చాలా ఈజీగా ఆమె అడిగినటువంటి కోరికను తీర్చగలడు. అయినా కానీ ముందు ఆలోచిస్తున్నారు, ఇది చాలా భౌతికమైనటువంటి కోరిక, భౌతిక బంధనాలతోటి ఉన్నటువంటి ఆమె ఇలా బాధపడుతుంది, ఇలాంటి బాధకి ఒక అర్థం లేదు అనేటువంటి భావనలో ఆయన నవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం. సత్యవతి మాత హరే కృష్ణ హరే కృష్ణ. స్వదేహో భౌతికోన్మా స్వదేహో భౌతికో నాత్మా క్వచాత్మా ప్రకృతే పరః. స్వదేహో భౌతికో నాత్మా క్వచాత్మా ప్రకృతే పరః. కశ్యకే పతి పుత్రాద్యా మోహ ఏవ హి కారణం. కశ్యకే పతి పుత్రాద్యా మోహ ఏవ హి కారణం. కశ్యప ముని పలుకసాగెను, పంచభౌతికమైన ఈ దేహం ఏమిటి? ఇది ఆత్మకు భిన్నమైనది. నిజమునకు ఏ పంచభూతముల వలన దేహము తయారగునో వాటికి ఆత్మ భిన్నమైనది. కానీ దేహాసక్తి వలన ఒకనిని పతిగా లేదా పుత్రునిగా భావించడం జరుగుచుండును. ఈ మాయా సంబంధములు అజ్ఞానము వలనే కలుగుచున్నవి. భాష్యం. సో ప్రస్తుతం ఆత్మని శరీరాన్ని వేరుపరిచి చూసేటువంటి అంత జ్ఞానము ఎవరికి ఉండదు అని అంటే, భౌతికమైనటువంటి మాయలో బలంగా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకి ఇలాంటి జ్ఞానం ఉండదు. కాబట్టి కశ్యపుని ఏమని అంటున్నారు అని అంటే, అసలు ఈ దేహం ఏమిటి, ఈ దేహానికి ఆత్మ భిన్నమైనటువంటిది, నిజానికి దేహము అనేటువంటిది పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరము, అలాంటి దానికి ఎలాంటి సంబంధము ఉండదు ఆత్మతోటి. కాబట్టి దేహం మీద ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదురుగా ఉన్న వాళ్ళు పుత్రులని లేకపోతే పౌత్రులని లేకపోతే బంధాలతోటి వాళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటారు. లేదు అంటే ఆత్మస్థాయిలో చూస్తే మీరు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, అందరూ ఆత్మలు. సో ఈ ఆత్మలందరూ ఎందుకు ఇలాంటి భౌతిక శరీరాలను పొందారు? దేహాత్మ భావన వలనే ఈ భౌతిక శరీరాలు పొందడం జరిగింది. ఈ భౌతిక శరీరాలను పొంది కూడా ఇంకా దేహాత్మ భావన అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక దేహాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి. మనల్ని మనము ఈ దేహము కాదు అని ఎప్పుడైతే మనల్ని మనం గుర్తిస్తామో, అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా అజ్ఞానం వలన. హరే కృష్ణ. మ్యూట్ చేస్తారమ్మా దయచేసి. రామారావు ప్రభుజీ మ్యూట్ చేయాలి. దేహాత్మ భావన వలన, దేహాత్మ భావన అనే, మ్యూట్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్లీజ్. సో మాయ 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 ప్రభుజీ మ్యూట్ చేయండి ప్రభుజీ. హరే హరే కృష్ణ. మ్యూట్ చేయండి ప్రభుజీ, నేను పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. చేశాను. ఓకే. సో ఈ మాయా సంబంధము అనేటువంటిది అజ్ఞానం వల్ల కలుగుతుంది అని ఇక్కడ మనం చెప్తాం. చదవండి మాతాజీ, సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. కృపానరి భాషలు. ఆత్మ నిత్యంగా పాంచ భౌతికమైన దేహం నాకు భిన్నమైనది. ఇది సరళ సత్యమైనను ఆధ్యాత్మిక విద్యను పడైనదే అవగతం కాదు. కశ్యప ముని తన పత్ని స్వర్గలోకమున కలిసెను, కానీ అదే భ్రమ విశ్వమంతయు చివరకు ఈ ధరిత్రి పైన వ్యాపించున్నది. జీవులలో వివిధ తరగతుల వారు ఉన్నప్పటికీ దాదాపు అందరు దేహాత్మ బుద్ధికి లోనైన వారే అయ్యుందరు. అనగా ఈ భౌతిక జగత్తులను జీవులందరూ దాదాపు ఆధ్యాత్మిక విద్యను లోపించి ఉన్నారు. కానీ వైదిక నాగరికత ఆధ్యాత్మిక విద్య పైననే ఆధారపడిను. అటు ఆధ్యాత్మిక విద్య ఆలమంతోనే భగవద్గీత అర్జునికి చెప్పబడినది. ఆత్మ దేహములకు భిన్నమైనదని విషయమును తెలుసుకోమని గీతారంభమున అర్జునులకు శ్రీకృష్ణ భగవాన్ బోధించను. దేహేస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంచర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముహ్యతి. దేహదారి దేహం నందు బాల్యం నుండి యవనమునకు, యవనం నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా చనురితి మరణానంతరం వేరొక దేహమును పొందును. అట్టి మార్పు ధీరుడు మోహం నందుడు. భగవద్గీత 2.13 నందు దురదృష్టవశాత్తు ఈ ఆధ్యాత్మిక విద్య నవీన నాగరికత ఎందు పూర్తిగా లోపించింది. తన నిజమైన శ్రేయస్సును ఎవ్వడను ఎరుగకున్నాడు. అది ఆత్మతోనే ముడిపడినదని కానీ దేహంతో కాదు. విద్య అనగా ఆధ్యాత్మిక విద్యే.
ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా దేహాత్మ బుద్ధితో కఠిన శ్రమకు ఓర్చుట జంతు జీవనమే అగును. నాయం దేహో దేహ భాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజాం ఏ. భాగవత 5.5.1 యందు జనులు ఆత్మజ్ఞానం లేకుండా కేవలం దేహ సౌకర్యం కొరకు కష్టించి పనిచేస్తున్నారు, అనగా వారు ప్రమాదకరమైన జీవితం గడుపుతున్నారనియే చెప్పవలసి ఉన్నాను. ఏలైనగా ఆత్మక దేహం నుండి మరొక దేహములకు మారననడి విషయము యథార్థమైనది, అంటే తథా దేహాంతర ప్రాప్తి. ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు జనులు ఆ జ్ఞానాంధకారం నిలిచిన వారే ప్రస్తుత దేహం నశించిన తర్వాత తమకు ఏది జరుగునో తెలియని స్థితిలో ఉందరు. గ్రుడ్డిగా పనిచేసినట్టు జనులకు అంధులైన నాయకులు మార్గదర్శనం చేస్తున్నారు. అంధాత యథా నైరుపయోని నైరుపనేనియ మానాస్థే పీసతంత్రాం వృద్ధాంని బద్ధాహ. భాగవత 7.5.31 నందు తాను పూర్తిగా ప్రకృతి బంధంలో ఉన్నాననియో, మరణానంతరం ప్రకృతి తనకు ఒకనొక దేహంను వసుగుననియో, ప్రకృతి దత్తమైన ఆ దేహంను తాను తప్పక స్వీకరింపవలసి ఉండుననియో మూర్ఖుడు ఎలగజాలడు. ప్రస్తుత దేహంలో తను ఎంత ముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ అజ్ఞానయతమగు కర్మల వలన జంతు దేహంను చెట్టు రూపంలో పొందవలసి వచ్చునని అతడు ఎరగడు. అందువలన మా కృష్ణ చైతన్యోద్యమం అనగా హరినామ సంకీర్తనోద్యమం జీవులందరికీ నిజమైన ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదించు యత్నించుచున్నది. ఈ హరినామ సంకీర్తనోద్యమును అర్థం చేసుకుంటే ఎంత మాత్రం కఠినం కాదు, కనుక జనులందరూ దీని నుండి తప్పక లాభమును పడేయవలెను. అది వారిని ప్రమాదకరమైన బాధ్యతారహిత జీవితం నుండి కాపాడును. పరీక్ష. ఓకే, సో ఇలాంటి దేహాత్మ భావనలోనే కనుక మనం ఇప్పటికీ ఉన్నాము అని అంటే మనము జంతు జీవనాన్ని గడుపుతున్నాము అని అర్థం. మానవ శరీరంలో ఉన్నటువంటి మనము దేహాత్మ భావనలోనే ఉండిపోతే జంతువులకి మనకి ఎలాంటి తేడా లేదు. కాబట్టి మనం ఒకవేళ జంతువులం కాదు, జంతువులకి ఉన్నటువంటి చైతన్యం కంటే మనకి మంచి చైతన్యం ఉంది, ఆ చైతన్యాన్ని మనం ఉపయోగించుకొని అత్యుత్తమ ప్రయోజనం కోసం మనం వాడుకోవాలి అని అనుకుంటే ముందు మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం అనేటువంటిది భగవద్గీతతోనే స్టార్ట్ అవుతుంది. భగవద్గీత 2వ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. దేహం ఎలా తయారవుతుంది, ఆత్మకి దేహానికి ఏంటి తేడా, ఆత్మ అసలు నశించేదా నశించినదా, దేహానికి ఆత్మకి ఉన్నటువంటి తేడాల్లో దేహం నశించిపోతుంది కానీ ఆత్మ నశించిపోదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. అయితే మనం అందరం శరీరం వదిలేసినప్పుడు చాలా బాధపడతాం, వదిలేయడానికి బాధపడతాం, వదిలేసినప్పుడు మనం వాళ్ళందరూ బాధపడతారు. అయితే శరీరం మార్చడము అనేటువంటిది కేవలం మనం మరణించినప్పుడు మాత్రమే మారుస్తున్నామా? అలా ఏం కాదు. మనం ఈ దేహంలో ఉన్నప్పుడు కూడా మనం శరీరాన్ని మారుస్తున్నాం. మనం చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరం ఇప్పుడు మనకు లేదు, యవ్వనంలో ఉన్నటువంటి శరీరం ఇప్పుడు మనకు లేదు, ఇప్పుడు మనకున్నటువంటి శరీరం భవిష్యత్తులో ఉండదు, భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి శరీరం వేరుగా ఉంటుంది. అంటే ఈ శరీరంలో మనం జీవించి ఉన్నప్పుడే మన శరీరంలో వస్తున్నటువంటి మార్పులను చూసి మనం బాధపడట్లేదు. ప్రతి సందర్భంలోనూ మనం ఏదో ఒక కారణంతో మనం అందరం కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ప్రతి బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? ప్రతి సంవత్సరం బర్త్డే వచ్చిందంటే కేక్ కట్ చేసుకొని 10 మందిని పిలిచి సెలబ్రేషన్స్ మరీ చేసుకుంటున్నాం. ఎందుకు మనం ప్రతి సంవత్సరం జరిగేటువంటి బర్త్డేకి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం? మన వయసు 1 సంవత్సరం తరిగిపోయిందని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామా? లేదంటే మన శరీరంలో కొన్ని సెల్స్ చచ్చిపోయాయని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామా? మన ఆయుష్ తగ్గిపోతుందని సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఒకవేళ మనల్ని మనం ఈ శరీరంతోనే పోల్చుకొని ఈ శరీరంలో వస్తున్నటువంటి మార్పులను కూడా మనం గమనించకుండగా ఈ శరీరంలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, దేనికి కారకం కాబోతున్నాయి, భవిష్యత్తులో మనం మరణించబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా మనం ప్రతి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది ఎలాంటి ఒక పరిస్థితి అని అంటే మనల్ని మనం ఆత్మగా గుర్తించకపోవడం, మనల్ని మనం ఈ దేహంతో గుర్తించడం, దేహానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఎంజాయ్మెంట్ను కూడా మిస్ చేయకుండా ఉండడం కోసం మనం ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం. ఇదంతా కూడా జంతు కాన్షియస్నెస్, జంతు చైతన్యం. ఎప్పుడైతే మనము జంతు చైతన్యం నుంచి బయటకు వస్తాము, ఎప్పుడైతే మనం మానవ చైతన్యానికి వస్తామో, అప్పుడు మనము ఈ దేహం కాదు, మన యొక్క బాధ్యత వేరుగా ఉంది, ఈ దేహాన్ని ఉపయోగించుకొని మనం చేయాల్సిన పనులు ఏమిటి, ఈ దేహంతో మన యొక్క బాధ్యత ఏమిటి, ఈ దేహాన్ని ఉపయోగించుకుని మనం యొక్క గమ్యం ఎలా ఉండాలి, ఈ మనం ఏదైనా సరే ఒక వాహనాన్ని తీసుకుంటే ఆ వాహనం మీద మనం ప్రయాణం చేసేటప్పుడు వాహనాన్ని వాహనంలానే చూడాలి, కానీ
ప్రయాణం చేయడం కోసం వాహనాన్ని ఉపయోగించుకోవాలి. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయడం కోసం వాహనాన్ని ఉపయోగించుకుంటాం. అలానే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకెక్కడ ఇంకొక ఇంక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళబోతుంది ఇప్పుడు ఈ శరీరంలో ఉండి ప్రయాణం చేస్తూ అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, అప్పుడు సరిగా డ్రైవింగ్ చేసి గమ్యాన్ని చేరే విధంగా మనము మన యొక్క వాహనాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకపోతే ఎటు ఒకటి డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా. అలానే మనం కూడా ఈ శరీరాన్ని ఒక వాహనంలా వాడుకొని ఆత్మకి పొందాల్సినటువంటి గమ్యాన్ని చేర్చే విధంగా ఈ శరీరాన్ని వాడుకోవాలి. అలా లేకపోతే మనము ఈ భౌతిక విషయంలోనే మారుతూ మారుతూ ఉంటాం. యాక్సిడెంట్లు అయిపోతాయి, వెహికల్ సర్వీస్కి వస్తుంది, బోరింగ్కి ఇస్తాం, 30 సార్లు రిపేర్ చేపిస్తాం, 20 సార్లు రిపేర్ చేపిస్తాం, ఇంకా లాభం లేదులే అన్నప్పుడు ఏం చేస్తాం, ఆ కారు మార్చేస్తాం, ఇంకొక కారు తీసుకుంటాం. అలానే ఈ శరీరం కూడా అనేక సార్లు హాస్పిటల్లో పోతుంది, అనేక ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతాయి. భవిష్యత్తులో ఏదో ఒక అవయవం ప్రాబ్లం అయినప్పుడు అవయవాలనే మారుస్తారు, రిపేర్లు చేస్తాం, ఎంత రిపేర్ చేసినా ఇంకా పనికిరాదు అని అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని. సో ఇది భవిష్యత్తులో మనకు జరగబోతున్నది. కానీ దీన్ని మనం అర్థం చేసుకోకపోతే మన చేతనాన్ని మనం సరిగా ఉపయోగించుకున్నట్లు కాదు, జంతువులాగానే మనం బ్రతుకుతున్నట్లు అని మనకి ఇక్కడ తెలియజేస్తాం. భాగవతం భగవద్గీత రెండు తెలియజేస్తున్నాయి ఇలా అని. మరి నిజంగా సరి అయిన మార్గంలో ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం అంటే ఏంటి, ఏ విధంగా మనం జంతు స్థాయిలో కాకుండా ఒక మనిషి స్థాయిలో ఉండాలి అనేది ఏం చేయాలి, ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన ఇంద్రియాలను శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన యొక్క సూక్ష్మ ఇంద్రియాలను కూడా శుద్ధి చేసుకోవాలి, సూక్ష్మ శరీరాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి, మనస్సుని శుద్ధి చేయాలి, బుద్ధిని శుద్ధి చేయాలి, మన అహంకారాన్ని శుద్ధి చేయాలి. ఎప్పుడైతే మనము మనసు బుద్ధి అహంకారాన్ని కూడా శుద్ధి చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటామో అప్పుడు సరి అయిన విధంగా శరీరాన్ని ఉపయోగించుకోవడం అవుతుంది. అది కేవలం హరినామ సంకీర్తన తోటి మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం మన నాలికతోటి నోటితోటి భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతామో ఆ పలికినటువంటి నామం చెవల ద్వారా హృదయంలోకి వెళ్ళి మన ఇంద్రియాలన్నింటినీ శుద్ధి చేసి మనలో సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని కూడా శుద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మన మనస్సుని మార్చేస్తుంది, భౌతికమైనటువంటి మనస్సును ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది, భౌతికమైనటువంటి ఇంద్రియాలను ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. అది సరిగా మనల్ని మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటువంటి విధానం, మనల్ని ఆధ్యాత్మికంగా మార్చుకునేటువంటి విధానం. ఆ విధంగా మనము ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. లేదు అంటే బాధ్యతారహితంగానే మనం ఈ భౌతిక విషయంలో ఈ శరీరాన్ని తీసుకొని వాడుకొని మరణించినట్లే అవుతుంది. కాబట్టి బాధ్యత లేకుండా మనము మన శరీరాన్ని వాడుకోవద్దు, బాధ్యతతోటి మన జీవితాన్ని గడపాలి అని తెలుసుకోవాలి. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం ప్రభుజీ. ఇక్కడ ఈ ఈ ఆన్సర్ లో ప్రభుపాద వారు చెప్పింది, కశ్యప ముని తన పత్నిని స్వర్గలోకంలో కలిశారు, కానీ అదే భ్రమ విశ్వమంతా చివరికి దరిద్ర పైన కూడా వ్యాపించిందని నాకు అర్థం కలిగింది. అంటే ఇప్పుడు స్వర్గం ఏమి భౌతిక లోకం కాకుండా లేదు కదా మాతాజీ, స్వర్గం కూడా భౌతిక లోకంలో భాగమే కదా. అంటే కశ్యపుని తన భార్యని కలవడం ఇదేం కొత్త కాదు, ఇంతకు ముందు కలిశారు, ఇప్పుడు కలుస్తున్నారు, భవిష్యత్తులో కూడా కలుస్తారు అని. అంటే ఈ శరీరం అనేటువంటిది మారుతూ ఉంది, కానీ ఆమె ఆమె. హరే కృష్ణ ప్రభుజీ. ఉపతిష్టస్వ పురుషం భగవంతం జనార్దనం. ఉపతిష్టస్య పురుషం భగవంతం జనార్దనం. సర్వభూత గుహవాసం వాసుదేవం జగద్గురుం. సర్వభూత గుహవాసం వాసుదేవం జగద్గురుం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రియమైన అదితి, ఎల్లరి హృదయంలో ఆసీనుడై ఉన్నవాడు, ఎల్లరి శత్రువులను నశింపజేయువాడు, సమస్తమునకు అధిపతి అయినట్లే దేవదేవుడి సేవలో నియుక్తులాడగును. జగద్గురువగు ఆ పరమ పురుషుడినే అనగా శ్రీకృష్ణుడు లేదా వాసుదేవుడు, ఎల్లరను శుభమును చేకూర్చగలవాడు అయ్యున్నాడు. భాష్యం చదవనా ప్రభుజీ? భాష్యం. ఈ వాక్కులతో కశ్యపముని
తన భార్యను శాంతింపజేయ యత్నించను. అదితి తన భర్తకు విన్నపము కావించుకొనెను. అది మంచిదే, కాని నిజమునకు ఏ బంధువైనను ఎవ్వరి నుంచి మంచి చేయదారడు. ఏదైనా శుభము చేయవలనతో అది దేవదేవుడు వాసుదేవుడే చేయగలడు. కనుక ఎల్లరి హృదయంలో కనిపి వసించి ఉండేది వాసుదేవుని అర్పింపమని కశ్యపముని తన భార్య అతిథికి ఉపదేశించను. అతడు ఎల్లరికూ మిత్రుడు. శత్రువులందరూ మను దునుమాడగలిగిన అందున అతడు జనార్దుడని తెలియబడను. సత్వగుణము రజోగుణము తమోగుణములు అనే త్రిగుణములు ఉన్నవి. వాటికి పైన భౌతిక ప్రకృతి, అట్టి ప్రకృతికి పరముగా ఉన్నదే శుద్ధ సత్వము. భౌతిక జగత్తులో సత్వగుణములు శ్రేష్టమైనవిగా పరిగణింపబడను. కానీ భౌతిక కల్మషం వలన అది కూడా ఒక్కొక్కప్పుడు రజస్తమోగుణములచే పరాజితమవుతుండను. కానీ మనుజుడు ఈ గుణముల పరస్పర పోటీని అధిగమింప భక్తి యోగమే నెలకొన్నప్పుడు గుణాతీతుడగును. అటువంటి దివ్యస్థితిలో అతడు విశుద్ధ చైతన్యమున విలసితుడగును. సత్యం విశుద్ధం వసుదేవ సిద్ధితం భాగవతం 4.3.23. ప్రకృతికి పరముగా ఉన్నదే వసుదేవ స్థితి అనగా భౌతిక కర్మ హితస్థితి అనబడును. కేవలము ఆ స్థితి అందే మనుజుడు దేవదేవుడు వాసుదేవుని తెలుసుకోగలడు. ఈ విధముగా వసుదేవ స్థితి ఆధ్యాత్మిక ఆవశ్యకతను పూర్తి చేయగలదు. వాసుదేవ సర్వమితిన మహాత్మా సదుర్గభ. దేవదేవుడు వాసుదేవుని అనుభూతమునర్చుకున్నప్పుడు మనుజుడు మహాత్ముడగును. భగవద్గీత 10.10 యందు ద్రోపర్చబడినట్టు పరమాత్ముడు అనగా వాసుదేవుడు ఎల్లరి హృదయంలో నిర్రాజమానుడై ఉన్నారు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్ ఏవ మమూ వార్ధతే. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగా బుద్ధియోగమును నేను సోదును. ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వర విష్టిష్టతి. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయంలో విరాజమానుడై ఉన్నాడు. భగవద్గీత 18.6. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాస్త్రమచ్యుతి. నా సంపూర్ణ భావన ఎందున్న వారు నన్ను సర్వయజ్ఞములకు మరియు తపస్సులకు పరమ చరమభోక్తగను సకల లోకములకు మరియు దేవతలకు ప్రభువును సకల జీవులకు లాభము చేకూర్చువానిదను మరియు శ్రేయోభిలాషులను తెలుసుకుని దుఃఖ విముక్తులై పరమశాంతిని పొందును. భగవద్గీత 5.29. మనుజుడు విచలితుడైనప్పుడు కృష్ణ పాదారవిందమును ఆశ్రయింపవచ్చు. అప్పుడు ఆ కష్టమును అన్నింటినీ దాటి అంత్యమున భగవద్ధామును చేరగలిగిన బుద్ధిని భక్తునికి ఆ దేవదేవుడే వసగలడు. వాసుదేవ అనగా కృష్ణ చరణారవిందమును ఆశ్రయించమని దానిచే ఆమె సమస్యలన్నీ సులభముగా తీరగలవని కశ్యపుని తన భార్యకు ఉపదేశించను. ఈ విధముగా కశ్యపుడు ఒక ఆదర్శనీయుడగు గురువుగా నైనాడు. తన్ను ఒక మహానీయునిగా భగవంతునితో సమానునిగా చెప్పుకున్నంతటి మూర్ఖుడు కాడతడు. వాసుదేవ పాదపద్మమును ఆశ్రయింపమని తన భార్యకు లోహి బోధించిన కారణమున అతడు నిజంగా ప్రామాణిక గురువే అయినాడు. తను ఆశ్రయించిన వానికి లేదా తన శిష్యుడికి వాసుదేవ అర్చనలో శిక్షణనిచ్చువాడే నిజమైన గురువు. ఈ సందర్భమున జగద్గురుం అను పదము మిగుల ప్రధానమైనది. వాసుదేవుని గురించి బోధించిన కారణమున నిజమునకు తాను జగద్గురువే అయినప్పటికీ కశ్యపుడు ఇచ్చట తన్ను జగద్గురువుగా ప్రకటించుకోనలేదు. వాస్తవమునకు వాసుదేవుడే జగద్గురువు. ఈ విషయం ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. వాసుదేవం జగద్గురుం. వాసుదేవ ఉపదేశములను అనగా భగవద్గీతను బోధించువాడు వాసుదేవం జగద్గురుంతో సమానముడే అగును. కానీ గీతోపదేశములను యథాతథముగా బోధింపనే తన్ను జగద్గురువుగా ప్రకటించుకున్నవాడు జనులను మోసగించువాడే అవును. శ్రీకృష్ణ భగవానుడే జగద్గురువు. ఇక కృష్ణుని పక్షమున కృష్ణోపదేశమును యథాతథముగా బోధించు మహనీయుని కూడా జగద్గురువుగా అంగీకరింపవచ్చును.
సొంత సిద్ధాంతములను తయారు చేయువాని ఎంత మాత్రము అంగీకరింపజాలము. అట్టివాడు కేవలము విద్యా జగద్గురునే అగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ కశ్యపుడు తన భార్య అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే, అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాసుదేవుణ్ణి అర్చించు, ఎందుకంటే ఆయనే మనకి రక్షణ ఇస్తారు, ఆయన జగద్గురువు, ఆయనే పరమ పురుషుడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే వాసుదేవుడు, ఆయన కనుక అర్చిస్తే మనందరికీ శుభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే కృష్ణుణ్ణి అర్చింపమని చెబుతారో అలాంటి వాళ్ళందరూ కూడా జగద్గురువులే, ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప మనకి కృష్ణుణ్ణి అర్చించేటువంటి అధికారము అవకాశము రాదు. అలాంటి మనకి ఎప్పుడైతే ఎన్నో జన్మల తరువాత కృష్ణుని యొక్క పాదపద్మాలను పట్టుకొని కృష్ణుడే సర్వస్వము అని కనుక నమ్మగలిగితే మనము మహాత్ములుగా గుర్తింపబడతాం. అందుకనే మనకి భగవద్గీతలోనే ఆ శ్లోకంలో చెప్పబడింది, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని. అంటే సర్వం వాసుదేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాసుదేవుడికే శరణాగతుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆయన మహాత్ముడు అని చెప్పారు. అయితే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయంలోకి వెళ్ళు అని చెప్పేటువంటి వ్యక్తి కూడా జగద్గురువుతోనే సమానమైనప్పటికీ, ఇక్కడ అదితి తన భర్తని నువ్వు కాపాడగలవు అని అడిగినా తన భర్త అంటే కశ్యపుడు నేనే గొప్ప, నేనే కాపాడతాను అని అనలేదు, నువ్వు వాసుదేవుని శరణు వేడు అని చెప్పారు. అది ఒక గొప్ప గురువులో ఉండాల్సినటువంటి లక్షణం. అయితే ఇలాంటి ఒక గురువు అంటే కృష్ణుడి దగ్గరికి పంపించేటువంటి ఏ గురువు అయినా సరే ప్రామాణికమైనటువంటి గురువే, అదే కృష్ణుడి దగ్గరికి అవసరం లేదు, నా దగ్గరికి రండి, నాకు పూజ చేయండి, నేను మిమ్మల్ని క్షేమంగా చూసుకుంటాను అని చెప్పడము, లేదా కృష్ణుడు గురించి ఏదో తప్పుగా భాష్యాలు చెప్పడము, మనోకల్పనలతోటి భగవద్గీతకి భాష్యాలు చెప్పడము చేస్తే అలాంటి వాళ్ళు గురువులు కాదు, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇలాంటి ప్రామాణికమైనటువంటి గురువు అయ్యుండి కూడా, జగద్గురువు అయ్యుండి కూడా తనను తాను నేను జగద్గురువు అని చెప్పుకోలేదు, కృష్ణుడు జగద్గురువు అని చెప్తున్నారు, అందుకని కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. అంటే మనం అందరికీ ఒక మార్గం ఏమై ఉండాలి అని అంటే కృష్ణుడి యొక్క శరణు వెళ్ళడమై ఉండాలి. ఎప్పుడైతే మనం అందరం కూడా ప్రేమతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఆయనకి సేవను చేయటానికి కనుక నిరంతరం ఆసక్తులమైతే మనల్ని తన దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి మార్గాన్ని శ్రీకృష్ణుడే మనకి చూపిస్తారు. మనకి భగవద్గీత 10.10 శ్లోకంలో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతితే, నన్ను చేరగల బుద్ధియోగమును నేనే ఇస్తాను. ఎప్పుడు? ఎవరైతే ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులవుతారో అలాంటి వారికి. ఈ శ్లోకం నెంబర్ ఎంత? 10.10. అంటే భగవంతుడి దగ్గర నుంచి మనం ఒకవేళ ఇలాంటి వరాన్ని కనుక పొందగలిగితే మన జీవితము అనేటువంటి పరీక్షలో 10కి 10 మార్కులు వచ్చినట్టే, పాస్ అయిపోయినట్టే. అందుకనే భగవంతుడు ఈ శ్లోకాన్ని 10.10లో చెప్పారు. 10కి 10 మార్కులు వచ్చినప్పుడు నీకు భగవంతుడు బుద్ధియోగాన్ని ఇస్తారు. ఆ బుద్ధియోగంతో నువ్వు భగవంతుని చేరుకునేటువంటి మార్గాన్ని భగవంతుడే చూపిస్తారు. అంటే పాస్ అయిపోయాయి, సర్టిఫికెట్ ఇస్తున్నారు అన్నమాట భగవంతుడు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు, కానీ ఆ పాస్ కూడా ఆర్డినరీ పాస్ కాదు, 10కి 10 100% మార్కులతో పాస్ అయిపోయినట్టు. అందుకని మనకి 10.10లో చెప్పారు ఈ శ్లోకాన్ని. ఓకే, సో ఆ విధంగా మనము ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనము అన్ని యజ్ఞాలకి భోక్త శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకునే భగవంతుడికి ఆశ్రయం పొందుతామో అప్పుడు మన జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి కలతలు ఉండవు. ప్రస్తుతం అదితి కలతకి గురి అయింది. అదితి చాలా బాధలో ఉంది, తన పుత్రులను కోల్పోయారు అని. నువ్వు పుత్రులు కోల్పోయారు అని బాధను కూడా పోగొట్టుకోవాలి అని అంటే నువ్వు యజ్ఞం కూడా అంటే నువ్వు చేసేటువంటి ప్రతి కర్మ కూడా కృష్ణ తృప్తి కోసం చెయ్యి, వాసుదేవుణ్ణి సంతృప్తిపరచడం కోసం చెయ్యి, అప్పుడు నీ యొక్క
నీ నువ్వు కోల్పోయినటువంటి అశాంతి, నువ్వు కోల్ నువ్వు నువ్వు ఇప్పుడు నీ అశాంతికి పోతుంది, నువ్వు కోల్పోయినటువంటి శాంతి తిరిగి వస్తుంది. అదే ప్రపంచ శాంతి సూత్రం అంటే ఇది. సో మనం అందరం కూడా శాంతి శాంతి కావాలి, శాంతి కావాలి అని మనం అందరం కూడా తాపత్రయపడతాం. మనశ్శాంతి కోసమే మనం ఏ పని చేసినా కానీ. అలాంటి మనశ్శాంతి మనకి ఎప్పుడు వస్తుంది అంటే వాసుదేవుడిని అర్చించినప్పుడు వస్తుంది, వాసుదేవుడికి శరణాగతులమైనప్పుడు మాత్రమే వస్తుంది. సర్వం వాసుదేవుడికే అర్పించాలి అనేటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనకి శాంతి అనేటువంటిది లభిస్తుంది. లేదు అంటే కనుక ఈ యొక్క భౌతిక విషయంలోనే మనం ఉంటాము, శాంతి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. మనం ఎంత శాంతి కోసం చేసేటువంటి ఎక్సర్సైజులు చేసినా కానీ మనకి శాంతి అనేటువంటిది లభించదు. నెక్స్ట్ 21వ రాజ్యలక్ష్మి వందజేయం. హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ చదువుతారా, అన్మ్యూట్ చేసుకుంటారా? హరే కృష్ణ. అవదాస్యతి తే కామాన్ హరిధీనం నానుకంపనః. అవిద్యాస్యతి తే కామాన్ హరిర్దేనుకానుకంపనః. అమోఘా భగవద్భక్తిర్ నేతరేతి మతిర్మమః. అమోఘ భగవద్భక్తిర్నేతి రేతి మతిర్మమః. దీనదయాళుడగు భగవానుడు నీ కోరికలనన్నిటినీ తీర్చగలడు. ఆ దేవదేవుని వనరించడి భక్తి అమోఘమైనది. భక్తియుత సేవకు అన్యమైనది ఏ పద్ధతి అయినను వ్యర్థమేనని నా అభిప్రాయము. భాష్యము చదవమంటారా ప్రభు? భాష్యము. అకామములు మోక్షకాములు సర్వకాములు అనుచు జనులు మూడు రకములుగా నుందురు. ఈ భౌతిక జగము నుండి ముక్తిని వడయ ప్రయత్నించువాడు మోక్షకామోడనబడును. ఈ భౌతిక జగమునకు సాధ్యమైనంతగా భోగింపకోరువాడు సర్వకామోడనబడును. ఇక సమస్త కోరికలను తీరిన వాడేయుండి భౌతిక కోరికలను ఏవియు లేనివాడు అకాముడు అనబడును. భక్తుడు నిష్కాముడు, సర్వోపాధి వినిర్ముక్త, తత్సర్వేత నిర్మలం అను అతడు పవిత్రుడై భౌతిక వాంఛల నుండి విడివడి ఉండును. మోక్షకాముడు కైవల్య ప్రాప్తిని కోరియుండును. భగవత్ సాయుధ్యమును కోరియున్నందున అతడు ఇంకను పవిత్రుడు కాలేదని చెప్పవలసి ఉండును. ఈ రీతిగా మోక్ష వాంఛితులే అపవిత్రులైనచో పలు కోరికలను కలిగి ఉండడి కామ్యకర్మరతులను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? అయినను ఈ విషయమున శాస్త్రములు ఇట్లు తెలుపబడుచున్నది. అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారతి త్రివేణ భక్తి యోగేన యుజేత పురుషం పరం. మనుజుడు సమస్తమును కోరినను లేదా దేనిని కోరకున్నను లేదా భగవంతుని యందు సాయుధ్యమును కోరినను ప్రేమయుత సేవ ద్వారా దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చించినప్పుడే బుద్ధిమంతుడు అనబడును. భాగవతము 2.3.10. తన భార్య అతిథికి పుత్రుల క్షేమమును గూర్చిన భౌతికమగు కోరికలనున్నట్లు కశ్యప ముని గాంచెను. అయినను అతడు దేవదేవుని అర్చించనే ఆమెకు ఉపదేశమును అనగా మనుజుడు కర్మిష్ఠుడైనను జ్ఞాని అయినను యోగి అయినను లేదా భక్తుడైనను తప్పక వాసుదేవ పాదారవిందములనే ఆశ్రయించి ప్రేమయుత సేవను ననరించవలెను. అప్పుడు అతడు సమస్త కోరికలను ఈడేర్చగలడు. శ్రీకృష్ణుడు దీనానుకంపనుడు అనగా ఆ దేవదేవుడు ఎల్లరి ఎడ పరమదయాళుడు అయి ఉండును. కనుక ఎవడేని భౌతిక కోరికలను తీర్చగోరి కొనకోరినచో శ్రీకృష్ణుని అతడికి సహాయపడును. కాని భక్తుడు పరమ శ్రద్ధాళుడవైనచో ఒక్కొక్కప్పుడు ఆ దేవదేవుడు అతని భౌతిక వాంఛలను తీర్చుటకు నిరాకరించి ప్రత్యేకానుగ్రహము చూపుచు నేరుగా తన విశుద్ధ భక్తిని అతడు అనుగ్రహించును. దీని గూర్చి చైతన్య చరితామృతము మధ్యలీల 22.38-39 ఇట్లు చెప్పబడినది. కృష్ణ కహే అమా భజే మాగే విషయ సుఖ అమృత ఛాడి విష విషమాగే ఏయి బడ మూర్ఖ ఆమి విఘ్న ఏయి మూర్ఖే విషయకేనే దిబ స్వచరణామృత దియా విషయ భులాయ ఇభ. నా దివ్యమగు ప్రేమయుత సేవలు నెలకొనినను అదే సమయమున భౌతిక సుఖమును కోరినవాడు పరమ మూర్ఖుడే. నిజమునకు అతడు అమృతమును త్యజించి విషపానము చేయునట్టివాడు. నేను బుద్ధిమంతుడను కదా
అయినచో ఈ మూర్ఖుడి భౌతిక సంపత్తులను నేనెందులకు అనుగ్రహింపవలను, దానికి బదులుగా నా చరణాశ్రయమునడి అమృతము నొసగి ఇతడు భౌతిక భోగములనడి భ్రమను మరిచిపోనట్లు చేసేదను అని శ్రీకృష్ణుడు పలికెను. భక్తుడు ఏదో భౌతిక కోరికలను కలిగి ఉండి అదే సమయమున కృష్ణ పాదారవింద సేవలో శ్రద్ధతో నియుక్తుడు కాగోరినచో ఆ దేవదేవుడు అతనికి నేరుగా తన విశుద్ధ భక్తిని వసగి భౌతిక సంపత్తులను వాంఛలను హరించివేయును. ఇది భక్తుల ఎడ భగవానుడు ప్రత్యేక అనుగ్రహము లేనిచో కృష్ణ భక్తిని చేపట్టునను మనుజుడు ఇంకను భౌతిక వాంఛలను కలిగి ఉండను. భక్త ధ్రువుడి వలె ఆ కోరికల నుండి బయటపడగలిగినను దానికి కొంత సమయం పట్టవచ్చును. కాని పరమ శ్రద్ధాళువు భక్తుడు కేవలము కృష్ణ పాదారవిందములనే కోరినచో ఆ దేవదేవుడు అతనికి విశుద్ధ భక్తి పదమును వసగలడు. హరే కృష్ణ. ఓకే, సో కశ్యపుడు సలహా ఇస్తున్నారు తన భార్యకి, వాసుదేవుడి యొక్క శరణు వేడు, వాసుదేవుడికి అర్చన చెయ్యి, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అని. అయితే వాసుదేవుడికి భక్తి చేయడము అనేటువంటిది ఎంత అమోఘమైనది అని అంటే, అలాంటి అమోఘమైనటువంటి భక్తియుత సేవ కంటే కూడా అన్యమైనటువంటిది ఏది ఇంకా లేదు. సో కాబట్టి వేరే ఏ పని చేసినా కానీ నీకు లాభం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాసుదేవుడికి కనుక నువ్వు భక్తి చేసినట్లయితే మాత్రం తప్పకుండా నీకు లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఎవరెవరు వాసుదేవుడికి భక్తి చేయాలి, ఎవరెవరు వాసుదేవుడికి భక్తి చేయకూడదు, భౌతికమైనటువంటి కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరికి చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి భాగవతం ఏం చెప్తుంది అనంటే, ఒకవేళ మనకి భౌతిక భోగాలని అనుభవించాలి అనేటువంటి కోరిక ఉన్నా, లేదు అనంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉన్నా, లేదు అంటే ఏ కోరిక లేకపోయినా, మనం అర్చించాల్సింది కేవలం వాసుదేవుణ్ణి మాత్రమే అనేటువంటి విషయం మనకి భాగవతం బోధిస్తుంది. ఒకవేళ మనము భౌతికమైనటువంటి భోగాలను అనుభవించాలి అనేటువంటి కోరిక ఉందనుకున్నాం, అలాంటి కోరికలను అనుభవించాలి అనేటువంటి భావనలో కనుక మనం వాసుదేవుడికి కనుక భక్తి చేసినట్లయితే, వాసుదేవుడి యొక్క భక్తిలో మనం పరిపూర్ణం అయ్యే సమయానికి భౌతికమైనటువంటి కోరికలు తుచ్ఛమైనవి అనిపించే స్థాయి వరకు మన భక్తి పెరుగుతుంది. భగవంతుడికి మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది నిష్కామముగా ఉండాలి. నిష్కామముగా చేసేటువంటి భక్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, భగవంతుడే మెచ్చుతారు. ధ్రువుడు చూడండి, తన తండ్రి సామ్రాజ్యం కంటే కూడా పెద్ద సామ్రాజ్యం, తన తాత సామ్రాజ్యం కంటే కూడా పెద్ద సామ్రాజ్యం నాకు కావాలి అనేటువంటి కోరికతోటి భగవంతుణ్ణి అర్చించారు, వాసుదేవుణ్ణి అర్చించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆయన జపించినటువంటి మంత్రం. అలాంటి అర్చన చేసినటువంటి ధ్రువుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే, ధ్రువుడు ఏమన్నారు, నేను ఏదైతే కోరికతోటి నీ అర్చన మొదలు పెట్టానో ఆ కోరిక ఇప్పుడు నాకు తుచ్ఛమనిపిస్తుంది, ఒకవేళ నేను అదే కోరుకున్నట్లయితే నా ఎదురుగా ఉన్నటువంటి వజ్రాలను వదిలేసి గాజు పెంకుల కోసం నేను తాపత్రయపడినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తుల పురోగమించడము, భగవంతుడి మీద అమోఘమైనటువంటి ప్రేమను పొందడము, భగవంతుడికి నిష్కామ భక్తి చేయడము అనేటువంటి స్థాయి వరకు ఎదగడం అనేటువంటిది మనం చేసేటువంటి అర్చన యొక్క లక్ష్యమై ఉండాలి. అందుకనే మనకి ఏ కోరికున్నా సరే వాసుదేవుణ్ణే మనము పూజించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఏ కోరిక లేనటువంటి వాడు కేవలం వాసుదేవుణ్ణే పొందుతారు, అలాంటి వాళ్ళకి సాయుధ్యముక్తి కాదు, సాలోక్యముక్తి, సారూప్యముక్తి వస్తుంది, భగవంతుడి యొక్క పార్షదుడిగా అయిపోతారు. అదే మనము మోక్షకామి అయి ఉండి, అంటే మోక్షం కావాలి అని కోరుకున్నట్లయితే, ఇక్కడ మోక్షము అంటే ఇక్కడ సాయుధ్యముక్తి గురించి మాట్లాడుతున్నారు, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. అలాంటి మోక్షము కావాలి అని కోరుకున్నట్లయితే వాళ్ళకి నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి అదృష్టం కూడా దొరుకుతుంది. ఎప్పుడు? వాళ్ళు వాసుదేవుణ్ణి అర్చించినప్పుడు. నువ్వు వాసుదేవుణ్ణి అర్చించు, కానీ నీ యొక్క ఆకర్షణ నిరాకార బ్రహ్మం మీద ఉంది, సాయుధ్య ముక్తిని పొందడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ముక్తి అనేటువంటి భావనలో మనం వాసుదేవుణ్ణి కనుక మనం ప్రార్థించినట్లయితే వాసుదేవుడు మనం కోరుకున్నటువంటి దాన్ని కూడా ఇస్తారు. అయితే వాసుదేవుడికి మన మీద బాగా కరుణ ఎక్కువగా ఉందనుకోండి, మన ప్రేమ, మన యొక్క మన మీద ఉన్నటువంటి భగవంతుడికి ఉన్నటువంటి ప్రేమ కారణంగా, మనం చేసినటువంటి భక్తియుత సేవకు బాగా మెచ్చిన కారణంగా, మనం భౌతికమైనటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ
కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు మన భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చరు. ఎందుకు తీర్చరు? మన మీద కోపమా? మన మీద పగన అంటే కాదు, మన మీద ప్రేమ. ఎప్పుడైతే భగవంతుడు మన భౌతికమైనటువంటి కోరికలు తీరుస్తారో అప్పుడు మనం ఆధ్యాత్మికత నుంచి దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది, భగవంతుడి పాదాలను వదిలేసే ప్రమాదం ఉంది, భక్తిని వదిలేసే ప్రమాదం ఉంది. భౌతిక సుఖాలలో పడినటువంటి వ్యక్తికి భగవంతుడు గుర్తురాడు, నాకెందుకు భగవంతుడు ఇప్పుడు, నేను అంతా మంచిగానే ఉన్నాను కదా, నేను అంతా సుఖంగానే ఉన్నాను కదా, నాకు అన్ని వచ్చినాయి కదా, నేను దేనికోసం భగవంతుని మీద ఆధారపడాలి అనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతామేమో. ఒకవేళ మనకి అలాంటి నిద్యాహంకారం కనుక వచ్చినట్లయితే అప్పుడు భగవంతుడు మనకి వరాలు తీర్చరు. భగవంతుడు ఏం చెప్తారు, నేను వీడికి భౌతిక వరాలు తీరిస్తే వీడు భౌతికంగా పతనం చెందుతాడు, ఆధ్యాత్మికంగా పురోగమించడు, ఎప్పటికీ నా దగ్గరికి రాడు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ వరాలు తీర్చరు. మీరు చూడండి, ధ్రువుడు భౌతికమైనటువంటి కోరికే కోరుకున్నారు, కానీ భగవంతుడు క్షణం కూడా ఆలోచించలేదు, ధ్రువలోకాన్ని ఇచ్చేశారు. బ్రహ్మలోకం కంటే ఉన్నతమైనటువంటి లోకం వైకుంఠ లోకాలలో ఒక లోకం, ధ్రువలోకం చుట్టూనే సమస్త సృష్టిలోని ఉన్నటువంటి గ్రహాలు గ్రహమండలాలు అన్ని తిరుగుతున్నాయి, ధ్రువలోకం కేంద్రంగా తిరుగుతున్నాయి. మరి అలాంటి ధ్రువలోకాన్ని ధ్రువుడికి ఇచ్చేశారు. అంతేకాదు, ధ్రువుడికి నవయవ్వనాన్ని ఇచ్చారు, ఇంద్రియాలన్నీ బలంగా భౌతికంగా ఎంజాయ్ చేయడానికి వీలుగా అవకాశాన్ని కల్పించారు. ఎందుకు ఇచ్చారు? ధ్రువుడికి ఒకవేళ నేను భౌతికమైనటువంటి బలాన్ని ఐశ్వర్యాన్ని శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చినా ధ్రువుడు దాన్ని దుర్వినియోగం చేయకుండా వాటన్నిటిని నా సేవలో ఉపయోగిస్తాడు అని కృష్ణుడికి తెలుసు. కాబట్టి కృష్ణుడు అలాంటి వాళ్ళకి ఇచ్చారు. అంటే మనం కూడా ఏదైనా భగవంతుడిని ఆశ్రయించి భౌతికమైనటువంటి కోరిక కోరితే ఆ భౌతికమైనటువంటి కోరిక వల్ల మనకు కలిగినటువంటి లాభాన్ని శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని అన్నిటినీ కనుక మనం భగవంతుడి సేవలో కనుక ఉపయోగిస్తాము అని భగవంతుడు నమ్మితే అప్పుడు మనకి ఆ భౌతికమైనటువంటి కోరికలు భగవంతుడు తీరుస్తారు. లేదు, ఈ కోరిక తీరిస్తే వీడు నన్ను వదిలేసి భౌతికంగా సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఎవరు కృష్ణుడు ఎవరు రాధ అని అన్నారనుకోండి, అప్పుడు భగవంతుడు అలాంటి వాళ్ళకి కోరికలు తీర్చరు. ఇదంతా కూడా కోరిక తీర్చినా మన మీద కరుణ, కోరిక తీర్చకపోయినా మన మీద కరుణతోటే భగవంతుడు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అదితి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, భౌతికమైనటువంటి కోరిక, తన పుత్రులు తమ రాజ్యాన్ని కోల్పోయారు, తమ అస్తిత్వాన్ని కోల్పోయారు, తమ రూపాన్ని కోల్పోయారు, ఎవరికీ కనపడకుండా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉన్నారు. ఫలానా వాడు ఇంద్రుడు అని కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ తిరిగి తమ ఐశ్వర్యాలను వాళ్ళు పొందాలి అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక అతిథికి ఉంది. అయితే నీకు ఇలాంటి కోరిక ఉన్నా కానీ నువ్వు వాసుదేవుణ్ణి అర్చించు, వాసుదేవుణ్ణి అర్చించు అనేటువంటి విషయం కశ్యపుడు చెప్తున్నాడు. ఓకే, ఇంతవరకు ఆపుదాం మాతాజీ. 22వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. ఇప్పుడు వాసుదేవుణ్ణి ప్రార్థించు అనేటువంటి విషయాన్ని మనకి కశ్యపుడు చెప్పారు, మనం అది ఎలా చెయ్యాలి, వాసుదేవుణ్ణి ఎలా అర్చించాలి, నేను ఎలా అర్చిస్తే వాసుదేవుడు ప్రసన్నమవుతారు, నా కోరిక తీరుస్తారు అనేటువంటి విషయాన్ని అదితి మళ్ళీ తిరిగి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత పయోవ్రతం గురించి చెప్తారు, ఏ విధంగా 12 రోజుల పాటు భగవంతుడికి నువ్వు ప్రసన్నుని చేసుకోవడం కోసం నువ్వు వ్రతం చేయాలి అనేటువంటి విషయం చెప్తారు. ఆ వ్రతమే పయోవ్రతం. ఆ పయోవ్రతం గురించి మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.